हाय फ्रेंड्स एला उन्नारू वेलकम टू सक्सेस ड्राइव तेलुगु ई रोज मी मुंदुकु कोन्नि अद्भुतमैन जॉब नोटिफिकेशन्स तो राडमैते जरिगिंदन्नमाट टाप फार्मा कंपनीलो उद्योगालु उन्नायंडि दीनिकि वच्चेसि फ्रेशर्स अंड एक्सपीरियंस कैंडिडेट्स इद्दरु अर्हुलु अन्नमाट अंड जॉब लोकेशन वच्चेसरिकि हैदराबाद लो उंटुंदंडि अंड जॉब क्वालिफिकेशन वच्चेसरिकि ఐటిఐ డిప్లొమా బిఎస్సి ఎంఎస్సి బిఫార్మా ఎంఫార్మా బీకామ్ అని చెప్తున్నారండి. మీరు కానీ ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ కోసం కానీ ఎదురు చూస్తున్నట్టయితే ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, మరియు జాబ్ లొకేషన్ ఎక్కడ, మరియు జాబ్ శాలరీ ఎంత ఉంటుంది, ఇంటర్వ్యూ వెన్యూ ఎక్కడ ఉంటుంది, ఇటువంటి డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు మీరు కానీ మా సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మా వీడియోస్ అన్నీ మీకు చెందుతాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్లో ఉన్నాయన్నమండి. లొకేషన్ వచ్చేసరికి యూనిట్ 3 గడ్డపోతారమని చెప్తున్నారు. అండ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి క్యూఎంఎస్ ఛాన్స్ కంట్రోలర్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 4 to 5 years కావాలని అంటున్నారండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి MSc/MPharmacy అని అంటున్నారండి. అండ్ నెక్స్ట్ జాబ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి APQR డాక్యుమెంటేషన్ రివ్యూ అని అంటున్నారండి. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 4 to 5 years కావాలని అంటున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి MSc/MPharmacy అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి QMS ఇన్వెస్టిగేషన్స్ కావాలంటున్నారండి. దీనికైతే ఎక్స్పీరియన్స్ 6 to 8 years కావాలంటున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సి ఆర్ ఎంఫార్మస్ అని అంటున్నారండి. దీనిలో కావాల్సిన స్కిల్స్ కూడా వీళ్ళు డిస్క్రైబ్ చేశారండి. నాలెడ్జ్ ఆన్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉండాలంటున్నారు. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ రెజ్యూమెస్ని ఈ మెయిల్ ఐడికి పంపించమని అయితే చెప్తున్నారండి. సో మీరు కానీ ఈ క్వాలిఫికేషన్తో ఉన్నట్టయితే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి అరబిందో ఫార్మాలో ఉన్నాయన్నమాట. ఆర్ఎండి సెక్టార్లో ఉన్నాయి, ప్లస్ యూజీఏఏ ఫార్మా అండ్ ఆర్ఎండి అని అంటున్నారండి. అండ్ ఇందులో వచ్చేసి రెగ్యులేటరీ అఫేర్స్ అండ్ ఫార్ములేషన్స్లో కావాలంటున్నారు. ఫస్ట్ డివిజన్ వచ్చేసరికి అరబిందో ఫార్మా ఆర్ఎండిలో కావాలంటున్నారు. అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి USOSD అంటున్నారండి. అండ్ జాబ్ రోల్ వచ్చేసరికి CMC అంటున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే 3 to 6 years ఇందులో ఉండాలంటున్నారండి. నెక్స్ట్ రోల్ వచ్చేసరికి EUGIA ఆర్ఎండి సెక్టార్లో కావాలంటున్నారు. ఇందులో US ఇంజెక్షన్స్లో అయితే మీరైతే ప్రావీణ్యం కలిగి ఉండాలండి. అండ్ జాబ్ రోల్ వచ్చేసరికి CMC అంటున్నారండి. అండ్ జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 3 to 6 years అయితే ఉండాలంటున్నారు. అండ్ నెక్స్ట్ డివిజన్ వచ్చేసరికి UGIA ఆర్ఎండి అని అంటున్నారండి. US ఇంజెక్షన్స్ రోల్ వచ్చేసి డాక్యుమెంటేషన్ కావాలంటున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 2 to 5 years అయితే ఉండాలని అంటున్నారండి. నెక్స్ట్ ప్రొఫైల్ వచ్చేసరికి UUGIA ఆర్ఎండి సెక్టార్లో కావాలంటున్నారండి. అండ్ మార్కెటింగ్ అండ్ డోసేజ్ వచ్చేసరికి US ఇంజెక్షన్స్లో కావాలంటున్నారు. అండ్ జాబ్ రోల్ వచ్చేసరికి లేబిలింగ్ అంటండి. ఇందులో ఎక్స్పీరియన్స్ అయితే 3 to 6 years కావాలంటున్నారు. అండ్ నెక్స్ట్ ప్రొఫైల్ వచ్చేసరికి EUGIA ఆర్ఎండిలో కావాలంటున్నారు. ఇది కూడా EU ఇంజెక్షన్స్లోనే అండి. అండ్ జాబ్ రోల్ వచ్చేసరికి CMC అంటున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 3 to 6 years అయితే కావాలంటున్నారండి. సో ఇది ఫ్రెండ్స్ అరబిందో ఫార్మా ఆర్ఎండి సెక్టర్లో మరియు EUGIA ఫార్మా ఆర్ఎండి సెక్టర్లో కావాల్సిన జాబ్ రోల్స్ ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే మీ రెజ్యూమెస్ని ఈ మెయిల్ ఐడికి అయితే సెండ్ చేసుకోమని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు కానీ ఒక అద్భుతమైన జాబ్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే, మరియు మీకు ఈ 3 to 6 years అండ్ దిస్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నట్టయితే మీరు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పడ్డాయండి. పూల్ క్యాంపస్ డ్రైవ్ అట్ గాయత్రి కాలేజ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ శ్రీకాకుళంలో అయితే వెన్యూ ఇచ్చారండి. అండ్ డేట్ వచ్చేసరికి 19th March 2022 అంటున్నారండి, అట్ 10 AM అంటున్నారండి. వెన్యూ అయితే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్, మునసుంబేట, శ్రీకాకుళం అని అంటున్నారండి. సో జాబ్ రోల్స్ కానీ చూసుకున్నట్టయితే ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ అయితే MBA
అండ్ బీబీఏ బీసీఏ కలిగి ఉండాలంటున్నారండి. సిటీస్ అయితే ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది 1.8 lakhs పెర్ యానం టు 3.6, 1.8 to 3.6 అంటున్నారండి. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 30 ఉన్నాయండి. అండ్ జెండర్ వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అంటున్నారండి. అండ్ పాస్డ్ అవుట్ మీరు కానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు 2019 to 2022 మధ్య రిలీవ్ అయ్యి ఉండాలండి. జాబ్ లొకేషన్ వచ్చేసరికి విశాఖపట్నం అంటున్నారండి. అండ్ నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసరికి మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్గా కావాలంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీఏ బీబీఏ బీసీఏ అండ్ పీజీ చేసి ఉండాలండి. అండ్ సిటీసీ వచ్చేసరికి 1.8 to 3 lakh పెర్ యానం అంటున్నారండి. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 15 ఉన్నాయి. దీనికి కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అర్హులు అంటున్నారు. అండ్ పాస్డ్ అవుట్ వచ్చేసరికి మీరు 2021 to 2022 ఈ టూ ఇయర్స్ మధ్య కానీ పాస్డ్ అవుట్ అయినట్టయితే సో మీరు జాబ్కి అర్హులండి. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి రెజ్యూమే అండ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ క్యారీ చేయమంటున్నారు. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్యారీ చేయమంటున్నారు. అండ్ ఆధార్ కార్డు కూడా క్యారీ చేయమంటున్నారండి. మీరు కానీ ఈ జాబ్కి ఇంట్రెస్టెడ్ అయితే ఈ కింద ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది, దీంట్లో రిజిస్టర్ అవ్వమని అయితే చెప్తున్నారండి. సో నెక్స్ట్ ఇక్కడ నోట్ పాయింట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఫస్ట్ నోట్ వచ్చేసరికి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నీడ్ టు గివ్ కమిట్మెంట్, 2 ఇయర్స్ బాండ్ అయితే ఇవ్వాలి అని అంటున్నారండి. అండ్ టైమింగ్స్ వచ్చేసరికి యూఎస్ టైమింగ్స్ ప్రకారం ఉంటాయండి. సో ఇండియన్ టైమింగ్ ప్రకారం 6 PM to 3 AM, సో నైట్ షిఫ్ట్స్ అంటే ఉంటాయని చెప్తున్నారండి. అండ్ వర్క్ డేస్ వచ్చేసరికి మండే టు ఫ్రైడే అంటున్నారు. అండ్ సాటర్డే సండే అయితే సెలవు అని చెప్తున్నారండి. అండ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ యాజ్ పర్ ద కంపెనీ నార్మ్స్ అని అంటున్నారు. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ మస్ట్ అండ్ షుడ్గా కోవిడ్ 19 ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వాలని అయితే వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషను. మీరు కానీ ఈ జాబ్ నోటిఫికేషన్కి ఇంట్రెస్టెడ్ అయితే వీళ్ళు ఇచ్చిన లింక్లో రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి అరోరా ఫార్మాసిటికల్స్ లిమిటెడ్లో ఉందండి. ఇది వచ్చేసి మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్తున్నారండి. అండ్ ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసరికి 9th to 12th March 2022 అంటున్నారండి. అండ్ ఇవైతే జాబ్ ఓపెనింగ్స్ అయితే 7th 3 2022లో పడ్డాయండి. సో ఇందులో వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి అరోరా ఫార్మాసిటికల్స్ రిక్రూటింగ్, క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ ఎంఎస్సీ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అంటున్నారండి. విత్ 3 to 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలంటున్నారు. ఆ ఫర్ కెమిస్ట్ ప్రొడక్షన్ పొజిషన్, ఈ పొజిషన్ అయితే వేకెన్సీ ఉందని చెప్తున్నారండి. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి కింద చూడమంటున్నారండి. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంటుందండి. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 10 ఉన్నాయని చెప్తున్నారు. అండ్ డీటెయిల్స్ ఆఫ్ శాలరీ వచ్చేసరికి 1,50,000 to 2,50,000 పెర్ యానం అంటున్నారండి. అండ్ ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది 7/3/2022 అని. అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది అంటున్నారండి. అండ్ వెన్యూ వచ్చేసరికి 9th March to 12th March, మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చండి, from 1 PM to 5 PM అండి. సో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5:30 వరకు చేస్తారంటండి. లొకేషన్ వచ్చేసరికి అరోరా ఫార్మాసిటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ 1, ప్లాట్ నెంబర్ 35, 36, 38 to 40 and 49 to 51, ఫేజ్ 4, IDA, జీడిమెట్ల, హైదరాబాద్, తెలంగాణ స్టేట్, ఇండియా. సో కింద మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అయిందండి. మీకు ఏమైనా బేసిక్ డౌట్స్ ఉన్నట్టయితే ఈ రిక్రూట్మెంట్ మీద ఆ నెంబర్ కాల్ చేసి మీరైతే మీ డీటెయిల్స్ అన్నీ పొందగలుగుతారండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ అనే ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఫ్యూచర్ లైఫ్ ఫర్ యూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఉన్నాయన్నమాట. సో ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే బీఎస్సీ ఫ్రెషర్స్, ఎంఎస్సీ ఫ్రెషర్స్, బీఫార్మసీ ఫ్రెషర్స్, ఎంఫార్మసీ ఫ్రెషర్స్, ఐటీఐ ఫ్రెషర్స్, బీటెక్ మెకానికల్ ఫ్రెషర్స్, ఎనీ డిగ్రీ ఫ్రెషర్స్ అయితే కావాలంటున్నారండి పర్టికులర్గా. అండ్ వీ నీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ని అడుగుతున్నారండి. అండ్ దట్టు ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ని అయితే అడుగుతున్నారండి. అండ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ప్రొడక్షన్ క్యూసీ క్యూఏలో ఉన్నాయి అంటున్నారండి. అండ్ ఎక్స్పీరియన్స్డ్ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయండి. సో ప్రొడక్షన్లో మీకు 1 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే అప్లై చేసుకోమంటున్నారు. అండ్ క్యూసీలో వచ్చేసరికి 1 to 5 ఇయర్స్ అయితే ఉంటే మంచిది అంటున్నారు. అండ్ క్యూఏలో వచ్చేసరికి 1 to 5 ఇయర్స్ కావాలంటున్నారు. అండ్ ఆర్ఎండీలో వచ్చేసరికి 1 to 4 ఇయర్స్ కావాలంటున్నారు. అండ్ వేర్ హౌస్లో వచ్చేసరికి
3 to 4 years లో కావాలంటున్నారు. అండ్ హెచ్ఆర్లో వచ్చేసరికి 1 to 3 years, అండ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ 1 to 3 years, అండ్ హెచ్ఆర్ సూపర్వైజర్ 1 to 3 years, ఐటీ మెయింటెనెన్స్ 2 to 3 years, అండ్ రిసెప్షనిస్ట్ ఆల్సో దే ఆర్ రిక్రూటింగ్ యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఫర్ 1 to 2 years. సో మీరు కానీ ఈ జాబ్స్కి ఇంట్రెస్టెడ్ అయితే మీరు వెంటనే ఇక్కడున్న మెయిల్ ఐడికి అయితే మీ రెజ్యూమే పంపించుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు పంపించడం జరిగింది. సో మీకు ఏమైనా బేసిక్ డౌట్స్ ఉన్నట్టయితే ఈ కాంటాక్ట్ డీటెయిల్స్కి కాల్ చేసి మీకు ఏమైనా బేసిక్ డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో వెబ్సైట్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషను. ఓన్లీ ఇక్కడ ఫ్రెషర్స్కి ఉన్నాయండి అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఉన్నాయండి. సో మీరు దేనికి ఎలిజిబుల్ అయితే దానికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీ కావాలంటున్నారండి. ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ సిఎస్సి ఏఐ అండ్ ఎంఎల్ సిఎస్సి డేటా సైన్స్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అండ్ సిఎస్సి ఐఓటీలో కావాలంటున్నారు. ఎక్స్పీరియన్స్ అండ్ శాలరీ యాజ్ పర్ ఏఐసిటిఈ నామ్స్ ప్రకారం ఉంటాయంటున్నారండి. ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటానంటున్నారు. అండ్ ప్రొఫైల్ మీరు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీ ప్రొఫైల్ సెండ్ చేయమంటున్నారు విత్ ఫోటో కాపీస్ట్ అండ్ సర్టిఫికేట్స్ ఫర్ దిస్ మెయిల్ ఐడి కింద అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. బిఫోర్ 20 మార్చ్ 2022 లోపైతే పంపించమని అయితే కోరుతున్నారు ఫ్రెండ్స్. అండ్ మీకు ఇక్కడ బేసిక్ డౌట్స్ ఉన్నట్టయితే మీకు ఇక్కడ 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు దానికి కాల్ చేసి మీరైతే మీ బేసిక్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకైతే వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మీ వెబ్సైట్ మీకు ప్రొఫైల్ గురించి ఏమైనా డౌట్ ఉన్నట్టయితే మీరు కూడా వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ అమర్ రాజా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉన్నాయంటున్నారండి. సో జాబ్ రోల్స్ వచ్చేసరికి మేనేజర్ కావాలంటున్నారండి యాజ్ ఏ బిజినెస్ డెవలప్మెంట్. లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు అంటండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్ అయితే కావాలంటున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 12 to 14 years ఇన్ ఎలక్ట్రానిక్ ఆర్ ఈఎంఎస్ ఇండస్ట్రీ అని అంటున్నారండి. సో మీరు కానీ ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసరికి డిప్యూటీ మేనేజర్ యాజ్ ఏ బిజినెస్ డెవలప్మెంట్ కావాలంటున్నారండి. లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు లొకేషన్లో ఉందంటున్నారండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్ కావాలంటున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 8 to 10 years ఆన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈఎంఎస్ ఇండస్ట్రీలో ఉండాలంటున్నారండి. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ ఏంటంటే డిప్యూటీ మేనేజర్ కావాలంటున్నారండి యాజ్ ఎ సోర్సింగ్. లొకేషన్ వచ్చేసరికి దివ్యమాగం చిత్తూరు డిస్టిక్ ఏపీలో ఉందంటున్నారండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్ క్యాండిడేట్స్ కావాలంటున్నారు. అండ్ వీళ్ళకైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ విత్ 8 to 10 years అండ్ ఈఎంఎస్ పర్చేజ్లో కావాలంటున్నారండి. అండ్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి సీనియర్ ఇంజనీర్ కావాలంటున్నారండి సోర్సింగ్ డిపార్ట్మెంట్లో. అండ్ లొకేషన్ వచ్చేసరికి దివ్యమాగం చిత్తూరు డిస్టిక్ ఏపీలో కావాలంటున్నారండి. అండ్ ఈ జాబ్కి క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా బీటెక్లో వాళ్ళనైతే తీసుకుంటామంటున్నారండి. అండ్ వీళ్ళకైతే ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 3 to 6 years అడుగుతున్నారండి. సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ కావాలంటున్నారండి యాజ్ ఎ పర్చేజ్. లొకేషన్ వచ్చేసరికి దివ్యమాగం చిత్తూరు డిస్టిక్ ఏపీలో ఉందంటున్నారండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా బీటెక్ వాళ్ళు కావాలంటున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 8 to 10 years అండ్ ఈఎంఎస్ పర్చేజ్లో కావాలంటున్నారండి. సో ఇది నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసరికి సీనియర్ ఇంజనీర్ అండ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్గా కావాలంటున్నారు. లొకేషన్ వచ్చేసరికి దివ్యమాగం చిత్తూరు ఏపీ డిస్టిక్ అంటండి సారీ చిత్తూరు డిస్టిక్ ఏపీలో ఉందంటున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా బీటెక్ వాళ్ళు కావాలంటున్నారండి. అండ్ ఇందులో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 3 to 6 years ఇన్ ఈఎంఎస్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్లో కావాలంటున్నారు. మీరు కానీ ఈ జాబ్స్కి ఇంట్రెస్టెడ్ అయితే మీ రెజ్యూమేని ఇక్కడ ఒక మెయిల్ ఐడికి సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే వాళ్ళ మెయిల్ ఐడి డిస్ప్లే చేయడం జరిగింది. సో దీనికి మీరు సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్లాంట్ లొకేషన్ వచ్చేసరికి మెయిన్ ప్లాంట్ లొకేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. అమర్ రాజా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దివ్యమాగం. సో మెయిన్ ప్లాంట్ వచ్చేసరికి ఏపీ చిత్తూరు డిస్టిక్లోనే ఉందండి దివ్యమాగం ఆంధ్రప్రదేశ్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్.
జై హింద్.